మంచివాడే పెన్షన్లు ఇస్తున్నారు, బాగానే ఉంది. సో పరిపాలన అయితే బాగానే ఉంది ఇప్పటికి. మరి ఎలా ఉంది, నెక్స్ట్ గెలిచే ఛాన్స్ ఉందా? నెక్స్ట్ గెలిచేది అది అంతా భగవంతుడు దయపాదేనో. నాన్న ఎలా తీసుకుంటున్నావు నువ్వు ఇప్పుడు పెన్షన్? ఎలా తీసుకున్నావు, ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చేది ఇస్తున్నారు. ముందు ఎలా ఉంది మరి? ఆ ఇంటికి వచ్చి అక్కడ ఇస్తారు కౌన్సిలర్ ఇంటికాడ. ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వం ఇస్తున్నారని చెబుతున్నాగా, ఇంటికి వచ్చే ఇస్తున్నారు. ఇంతకు ముందు అలా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా? తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇంటికి వచ్చి వస్తుంది. ఇచ్చి ఇంటికి వచ్చే ఇచ్చే పద్ధతే బాగుంది కాదని ఎవరు అంటారు? ఆ మాట కాదు. జగన్ గెలిపించుకుంటావా? ఏ చేది ఆయనకే, మళ్ళీ అదేంది వేస్తాను ఫో అభిమానం. నా వరకు నేను వేస్తా, తర్వాత సంగతి నేను ఒక సంగతి నేను చెప్పను. మీరైతే జగన్ గారు, నేనే వేస్తా. ఇప్పుడు జగన్ గారు తిడుతున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పి ఎవరు తిరిగితే పోయా? నూరు గురు నూరు మాటలు అంటారు. ఇప్పుడు నేను దోమను పోతున్నాను అనుకో, ఒక్కొక్కడే మంచోడు అంటారు, ఒక్కొక్కడే చెడు అని చెడుకి అందుకే కాళ్ళు పోయినాయి అంటారు. ఈ సాధ్యమేనా ఇవన్నీ చెప్పే ఉన్నాయి కదా? జగన్ వస్తేనే బాగుంటది. జగన్ పరిపాలన బాగుంది. పథకాలన్నీ మాకు వచ్చినాయి. వాలంటీర్ సిస్టమ్? వాలంటీర్ మా అబ్బాయి బాగానే చేస్తున్నాడు. ఎందుకు అనవసరం? ఇది వరకు ఎక్కడెక్కడ వాటిలో ఆడున్నాయా ఏడున్నాయా అని పోయి తిరిగేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి అన్ని చూస్తున్నారు. మరి ఎందుకు? సో మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు, జగనే రావాలి. మరి తిడుతున్నారు కదా, మంచిగా చేయట్లేదు. అది వాళ్ళ ఇష్టం, తిట్టే వాళ్ళు. మనం ఏం చేస్తాం? మీకైతే మంచిగా, మాకైతే బాగా. ఇంత మంచి చేసినప్పుడు జగన్ గారిని తిడితే కోపం రావట్లేదు మీకు? ఏడు తగాదులో పోతాం, తగాదులో పోతే బాగుంటుందా? పోకూడదు. ఈ చెవుతో వింటాం, ఈ చెవుతో వదిలేయటం, అంతేగా. ఓకే, మరి లోకేష్ గారి పాదయాత్ర ఎలా ఉంది? చేస్తున్నారు కదా యువగలం అని చెప్పేసి. చంద్రబాబు గారు రాలేదుగా, ఇది రాలేదు. ఆయన గెలుస్తాడా ఈసారి అన్న? మాకైతే ఎక్కువ జగన్ మీదనే ఉంది. జగన్ గారు అమ్మా ఎలా ఉంది, జగన్ గారి పరిపాలన? ఏమో అయ్యండి, ఆడతలేదు. పింఛన్ వస్తుందా? అతను చెప్పాగా పింఛన్ వస్తుంది. ఎలా తీసుకుంటున్నావు పింఛన్? ఎట్లా తీసుకుంటారు? తీసుకుంటారు చేస్తూ తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు నాకు తెలియదు. నాకు అయ్యండి ఏం తెలియదు అయ్యా. ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు? ఇంటికే పోతున్నారు అయ్యా. నాయన ఇంటికే వాలంటీర్లు వచ్చి ఇచ్చిపోతున్నారా? లేట్ అవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ ఏమన్నా ఉన్నాయి? లేదు, ఇప్పుడు వరకు ఏమి లేదు. ఇప్పుడు వరకు అయితే ఏమి లేదు. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా తీసుకున్నావు పింఛను? అప్పుడు ఎప్పుడు ఛానల్ అయింది, అప్పుడెప్పుడు పోయినప్పుడు. అప్పుడు ఎలా తీసుకున్నావు? ఇట్నే ఇంటికి పోయి తీసుకున్నాం. అక్కడికి వెళ్ళి తీసుకున్నారు. సో నీకు ఏ పద్ధతి బాగుంది? ఇది బాగుందా, అప్పుడుది బాగుందా? ఇదే బాగుంది. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది జగన్ గారి? బాగానే ఇస్తున్నా. బాగానే ఉందా? సో మళ్ళీ గెలిపించుకుంటావా నెక్స్ట్ జగన్ గారిని? పింఛన్ వస్తుందా? ఎలా తీసుకుంటున్నావు పింఛను? ఇంటికి వచ్చే ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? వారంట్. వాలంటీర్లు ఇస్తున్నారా? సో ప్రాబ్లం ఏం లేదు కదా, కరెక్ట్ టైంకే వస్తుంది కదా. ఇంకా ఎలా అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన, ప్రభుత్వం మన పిల్లలకు సపోర్ట్ చేసే విధానం కానీ అదంతా ఎలా ఉంది? బాగుందా? అయితే మంచిగా చేస్తున్నాడు అంటారు. కొంతమంది పథకాలు తీసుకొని తీసుకోలేదు అంటున్నారు కదా? తీసుకుంటున్నారు. అందరికీ వస్తుంది. సో మరి గెలిపించుకుంటారు. ఓకే, మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి గెలుస్తాడంటారా జగన్ గారు? అదంతా జనంలో ఉంది. జనంలో ఉంది. మీకైతే ఎవరు? మాకైతే వాళ్ళే రావాలి మళ్ళీ. ఎవరు? జగనే. నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు సీఎం అయితే ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది. గెలుస్తాడంటారా? ఏమో చెప్పలేము. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉంది. పథకాలు అంతా బాగానే ఉన్నాయి. అయితే చాలా మంది ఇప్పుడు మరి జగన్ గారు మంచి చేయట్లేదు అని తిడుతున్నారు కదా, అపోజిషన్ వాళ్ళు కానీ. వాళ్ళు గెట్టినోళ్ళకి తిట్టేది. బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు గారు సైకో అంటున్నారు కదా జగన్ గారు. ఆయన ఎందుకు అంటారు? మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా చంద్రబాబు గారు, జగన్ ఏమొస్తారు? జగన్ గారు వస్తారు. ఎందుకంత కాన్ఫిడెన్స్ ఏంటండి? కొన్ని మంచి పనులు చేస్తారు, చేసి పనులు బట్టే ఉండదు. లోకేష్ గారి పాదయాత్ర ఎలా ఉంది? ఆయన గురించి మనకు తెలియలే కానీ అంటే ఆయన జగన్ గారికి సవాల్ చేశారు కదా, నీకు రాజకీయం అంటే అట్టే ఉండదులే ఈ జగన్. జగన్ గారే ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. మరి జగన్ గారు ఓడిపోతారు, మేము ఇద్దరం కలిసి వస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. కాదేం కాదులే, ఇడియా వెళ్తాడు జగన్ వెళ్తాడు. ఎందుకు అంత నమ్మకం ఏంటి? నాకు అమ్మ నమ్మకం. నాకు పథకాలు మంచిగా ఉన్నాయా? అవును వస్తున్నాయి అందరికి. సో మరి జగన్ గారు తిడుతున్నారు కదా, ఎవరు తెలియని తిట్టేది లేదండి, బాగుంది. సో మరి తిట్టే వాళ్ళందరికి నువ్వేం చెప్తావు? తిట్టేవాళ్ళు మనకి ఎదురు తిడతారా? తింటారుగా మనం.
ఇదే బాగుందిలే అంత చెప్పినా అన్ని మెలకలు పెట్టినా ఇదే బాగుంది పాపం పది దానికి ఇంటర్వ్యూ ఎత్తంటే వస్తుంది వస్తుంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మీకు ఏమైనా పథకాలు గానీ ఇలాంటివి ఏమైనా మంచి జరుగుతున్నాయా? మీకు వాలంటీర్ సిస్టమ్ గానీ అంతా బానే ఉంది, మరి గెలుస్తాడంటారా నెక్స్ట్? చెప్పలేదు. ఓకే, ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. మరి జగన్ గారు పెట్టిన పథకాలు మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా? అయితే వాటిని సమర్పూతులు అవుతున్నారు అంటారు వారి వల్ల. సరే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మంచి చేస్తున్నారా? మరి ఎవరు? అంబటి రాంబాబు గారు. సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా క్లియర్ చేయడం కానీ అలాంటివన్నీ చేస్తున్నాడు. సో మరి నెక్స్ట్ ఇక్కడ ఆయన గెలుస్తాడంటారా అంబటి రాంబాబు గారు? గెలుస్తాడు. ఓకే, కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది నెక్స్ట్? సూపర్ సూపర్ గెలుస్తాడంటారా మరి నెక్స్ట్? చేసేద్దాం. అయితే ఇప్పుడు అపోజిషన్ లో పోటీ బాగుంది కదా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు పోటీకి వస్తున్నారు కదా, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు, మరి ఎలా ఉంటది అంటున్నారు? సూపర్ గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? వీడియో గెలుస్తారు. జగన్ గారే గెలుస్తారు అంటారు. లోకేష్ గారు పాదయాత్రలో జగన్ గారు వాడికి వీడికి లాగానే చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన జగన్ గారి పరిపాలన? పరిపాలన మంచిది, బాగానే ఉంది. ఆయన పరిపాలన ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా ఇంక ఇల్లు వాళ్ళ ఇల్లు ఫుల్ పెడతా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ జగన్ గారు ఓడిపోతారు అని చెప్పేసి అంటారు. అనుకుంటే గెలిచేది గెలిచేది ప్రజలకు తెలుసుకుంది కదా. అందరికీ అన్ని సహాయం చేస్తున్నాడు కదా, పేదలకు అందరికి సహాయం చేస్తున్నాడు. ఆయన ఓడిపోయేది అంత తేలిగ్ ఇంటికే వస్తుంది, బీవి కానీ పింఛన్ కానీ ఇళ్ళకే పంపిస్తున్నాడు. ఇవన్నీ అనవసరమైన పథకాలు అని చెప్పేసి అది ఊరికే అనవసరమైన వాళ్ళు వాళ్ళు కవిచ్చుకొని మాట్లాడుకుంటాడు అంతవరకే. కానీ మళ్ళీ జగన్ గారే గెలుస్తాడు అంటారు. తప్పదు తప్పదు కదా, అంత బాగానే ఉంది. మళ్ళీ జగన్ గారే అవుతారు అనుకుంటున్నారు. మీకు పింఛన్ వస్తుందమ్మా? ఎలా ఇస్తే ఎలా తీసుకో చేస్తున్నారు? మరి మీ ఎమ్మెల్యే గారు మంచి చేస్తున్నారా ఇక్కడ? చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్ గారిని చూసే మీరు గెలిపించుకున్నారు ఇక్కడ. సో జగన్ గారి మీద మరి ఇప్పుడు ఆపోజిట్ కి ఇద్దరు పోటీ చేస్తున్నారు కదమ్మా, చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ జగన్ గారు ఒక్కళ్ళు గెలుస్తాడంటారా ఓడిపోతారా? గెలుస్తారు. గెలుస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. బాగానే ఉంది అంటారు. సో ప్రాబ్లం ఏం లేదా? పథకాలు అందరికీ వస్తున్నాయన్న. సో పథకాల వల్ల సమర్పూతలు అవుతున్నారు అంటున్నారు, నిజమేనా? ఎందుకు అవుతారు? గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు వచ్చాయా మీకు? చెప్పండి, మామూలుగా చెప్పండి. వచ్చాయా? లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగానే ఉందా పరిపాలన? ప్రాబ్లం ఏం లేదు. వాలంటీర్ సిస్టమ్ కానీ పిల్లలకి అమ్మఒడి అన్ని బాగానే ఉంది. సో అంతా బాగానే ఉంది. ఓకేనా? సో జగన్ గారు సీఎం అయితే బాగుంటుంది అంటారు. ఎలా ఉంది జగన్ గారు? బాగుందయ్యా, బాగానే ఉంది. మంచి చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. పథకాలు ఎలా ఉన్నాయి? అన్ని వచ్చినాయా పథకాలు? అన్ని వచ్చినాయి. మరి ఇంత బాగా చేస్తుంటే కొంతమంది టీడీపీ నాయకులు జగన్ గారిని తిడుతున్నారు కదమ్మా. ఇష్టం వాళ్ళు బాగా చేయట్లేదు అంటున్నారు. లేదు లేదు, బాగానే ఉంది. అన్ని చెప్పిన వరకు అన్ని వచ్చినాయి. మరి పథకాలన్నిటి వల్ల సామర్పూతులు అవుతున్నారు జనాలు అంటున్నారు. ఏం కాదు, ఒకళ్ళతో లేదా మేము జగన్ పార్టీ అసలు అంతే. సో మీకు వాళ్ళు ఏమన్నా పట్టించుకోరు అసలు? మేము జగన్ పార్టీయే. జగన్ గారు పార్టీ. సో ఇంత మంచి చేసినప్పుడు మరి జగన్ గారిని తిడితే మీకు బాధ కలగదు? బాధనే ఉంది, కాకపోతే తగాదలు జగన్ గారి పరిపాలన బాగుందా? బాగానే ఉంది. తీసుకున్నాడు బాగుంది అంటున్నారు, తీసుకోలేను ఏమి రాని వాళ్ళు మాకేమి ఇచ్చాడు అంటున్నారు అయ్యా. అంటే జగన్ గారు పేదవాళ్ళందరికీ మంచి చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఏమన్నా తెలియదు అయ్యా, నాకు మరి పింఛన్ వస్తుంది. ఇంటికే వచ్చేస్తున్నాడు. సో మరి ఎంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలా తెచ్చుకున్నావు? ఆడకు పోయి తెచ్చుకున్నాం. నీకు ఏ పద్ధతి బాగుంది? ఇదే బాగుంది. ఇదే బాగుంది. బియ్యం కూడా ఎలా కాడికి వచ్చి చంద్రబాబు గారు వస్తే ఇది తీసేస్తా అంటున్నారు కదా ఇంటికి వచ్చి ఇచ్చేది అంతా. మీరే
వెళ్ళి తెచ్చుకోవాలంటున్నారు కదా. ఏమో మరి అయ్యని నాకేంటి అందరితో పాటు ఎవరు వచ్చినాయ్యా, ఎవరు వచ్చిన 60 రూపాయలు మనకి ఇచ్చేవాళ్ళే, కానీ మన కష్టాలు ఏం తీరవు కదా. ఏమ్మా ఇప్పుడు నేను ఇంట్లో అద్దె కట్టుకొని ఉంటున్నా, మనవాళ్ళకి బదుగా ఒక్కరు ఒక్కరు వాళ్ళు 4-5 ఉంటున్నారు. నాకు ఒక సెంటు సోటు రాయమంటే నాకు రాయలే. అయ్యా జగన్ గారు మంచి చేస్తున్నారండి పరిపాలన, కానీ పర్వాలేదు పర్వాలేదు మరి మాకు అందుతూనే ఉండదండి. ఏం నచ్చిందండి పథకాలలో కానీ ఆయన చేసే విధానాల్లో కానీ బాగా ఏం నచ్చింది? ఏమో పింఛన్లు ఇస్తుంది, మాకు ఏదన్నా కావాలంటే కూడా చేస్తున్నారు, ఇబ్బంది ఇంటికొచ్చి ఇస్తున్నారు. మంచిగా చంద్రబాబు గారు సైకో అంటున్నారు కదా, ఆయన చేసినప్పుడు కూడా బాగానే ఉంది. ఇంకా అంత రోజు మాకు తెలియదండి, మేము ఏదో సామాన్యంగా చేసుకునే ఇళ్ళ కాడ ఉండేవాళ్ళు. మాకేం పరిపాలన బాగానే, మాకు మాకైతే ఇబ్బంది లేకుండా అన్నీ ఎప్పుడెప్పుడు వస్తూనే ఉండేది. అది అంతా మనకి తెలియదు, ఎక్కడ జరిగేదని మనం మాట్లాడగలుగుతాం జరిగేదానికి. జగన్ గారే నెక్స్ట్ సీఎం అంటే ఏ విధంగా అంత నమ్మకం ఏంటన్నా జగన్ గారి మీద? మాకు నమ్మకం, మాకు అన్నీ బాగానే చేస్తున్నారు. చేస్తున్నారా మంచిగా? అయితే చాలా మంది చెయ్యట్లేదు ఈ ఆరోపిస్తున్నారు కదా. అవన్నీ గిట్న మాటలు, గిట్న మాటలన్నీ ప్రతిపక్ష వాళ్ళు అనే కొన్ని అంటారు. చంద్రబాబు గారు అయితే సైకో అంటున్నారు జగన్ గారిని. వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు కానీ అన్ని కాదు, జగనే నెంబర్ వన్. జగన్ గారే నెంబర్ వన్. సో లోకేష్ గారు పాదయాత్ర చేసి అవన్నీ చల్లేదు కాదు, అది కాదంటారు. ఎన్ని సీట్లు వస్తాయంటారండి 175కి? 175 130 పైన వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.